అందరికీ నమస్కారం జులై పన్నెండు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి పట్టబోయే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు ఎందుకంటే ఈ పన్నెండవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు వృష్చిక రాశి వారికి కలిసి వచ్చేటటువంటి గ్రహరీత్యులు ఇంకా గ్రహ సంచారాలు మారబోతున్నాయండి ఈ కారణంగానే ఈ వృశ్చిక రాశి వారికి ఖచ్చితమైనటువంటి అదృష్టం దక్కబోతోంది అంతేకాకుండా వీరికి ఇప్పటి పడినటువంటి కష్టాల నుంచి సైతం ఇక మీదట గట్టెక్కబోతున్నారు అలాగే వీరి అదృష్టం వీరికి ఎంతో సంతోషంగా మిగిలబోతోంది కాబట్టి జులై నెలలో వృషిక రాశి వారికి ముఖ్యంగా పన్నెండవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు కూడా ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం ఇంకా వ్యాపార ఫలితాలు ఏ విధమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది వీటి ద్వారా వీరికి కలగబోయేటటువంటి ఆ అదృష్టవంతమైన పరిణామాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం మరి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక వృశ్చిక రాశి వారికి పన్నెండు నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు కూడా విపరీతమైన అదృష్టం పడుతుంది అలాగే వీరికి ఎంతటి అదృష్టం పడుతుందంటే అంతులేని సంపద వీరికి సొంతం కాబోతోంది వృష్క రాశి రాశిచక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జీఎస్టా నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృష్టి రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి అధిపతి కుజుడు వృష్టి రాశి వారికి జులై నెల పన్నెండవ తేదీ నుంచి ముఖ్యంగా ఇరవై ఆరవ తేదీ వరకు కొన్ని గ్రహరీత్యా మార్పులున్నాయండి మరి వాటి గురించి చూసుకున్నట్లయితే శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక ఆ తర్వాత కుజుడు పన్నెండవ తేదీన వృషభ వృషభ నుంచి రాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు ఇక సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది ఇక బుధ గ్రహం చూసుకున్నట్లయితే ఈ నెల పన్నెండవ తేదీన కర్కాటక రాశిలో ప్రవేశించి సింహరాశిలో సంచరించడం జరుగుతుంది ఇక గురుడు కూడా వృషభ రాశిలో సంచరించడం జరుగుతుంది శని కుంభరాశిలో ఇంకా రాహు మీనరాశిలో కేతువు కన్యా రాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తారు ఇక ముఖ్యంగా ఈ నెలలో పన్నెండు నుంచి ఇరవై ఆరు వరకు కూడా మీకు అద్భుతమైన సమయం కనిపిస్తుంది ఇక ఉదాహరణకి కెరియర్ పరంగా ఆర్థిక పరంగా నిజంగా అంతులైన సమయం అని చెప్పుకోవాలి కెరియర్ పరంగా ఇది మీకు అత్యద్భుతమైన సమయం అంటే మీకు ప్రతి విషయంలోనూ సానుకూలమైన మార్పులు కలుగుతూ ఉంటాయి మీ ఉన్నతాధికారులు సహోద్యోగుల నుంచి మీరు చాలా ఎక్కువ మద్దతుని పొందుతూ ఉంటారు అంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది అలాగే ఇప్పటి వరకు మీకు హాని చేయాలని చూసిన వాళ్ళు కూడా ఇప్పటి నుంచి మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు అలాగే మీ తోడు చుట్టూనా ఉంటారు అలాగే ఇప్పటి వరకు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నించిన వ్యక్తులు సైతం మీ ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని ఇలా ఎక్కడైనా సరే మిమ్మల్ని ఇప్పటి వరకు అవమానించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇక మీదట మిమ్మల్ని పొగిడేందుకు మాత్రమే వారి పని చేయడం జరుగుతుంది ఇక మీ పని వాతావరణంలో కూడా మంచి ఆకస్మిక మార్పులు కలిగి మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇక పని భారం కూడా తగ్గిపోతుంది కార్యాలయంలో తక్కువ సమస్యలు వస్తాయి ఇంకా మీ పని చేసేటటువంటి ఇతర తోటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో మాత్రం వాదించకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇది ఒక్కటే మీరు చేయవలసింది ఏదైనా ఉంది అంటే ఈ సమయంలో ఇది ఒక్కటే అనమాట ఎందుకంటే దాని తర్వాత మీకు చక్కగా మంచి సమయం ఉంటుంది ఇక ఆర్థికంగా జూలై నెల పన్నెండు నుంచి ఇరవై ఆరు వరకు మంచి సమయంగా కూడా కనిపిస్తుందండి అయితే మీకు మంచి ఆదాయం కూడా లభిస్తుంది ఇది మిమ్మల్ని ఇబ్బంది పాలు కాకుండా కాపాడుతుంది మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి చికిత్స కోసం లేదా వాహనాన్ని రిపేర్ చేయడానికి మాత్రం డబ్బు ఖర్చు పెడతారు అయితే విలాసాలకి గాని ప్రయాణానికి గాని డబ్బు ఖర్చు చేస్తారు అలాగే మీకు కొన్ని విలువైన వస్తువులు కొంటారు డబ్బు ఇక మీకు వస్తూనే ఉంటుంది మీరు ఎవరికైనా దానం చేశారు అంటే మీకు రివర్స్ లో ఎంత ధనం వస్తుందంటే మీరు మాటల్లో చెప్పలేనంత ధనం వస్తూ ఉంటుంది ఇక మీ జీవిత భాగస్వామి ఇతర కుటుంబ సభ్యుల సపోర్టు కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది కాబట్టి కుటుంబ జీవితం ఈ సమయంలో చాలా బాగుంటుంది మీరు మీ స్నేహితులతో కలిసి కొంతమందిని కూడా కలుసుకుంటారు వాళ్లతో మంచి సమయాన్ని కేటాయిస్తారు ఆనందిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమానికి కూడా హాజరవుతారు ఇంకా తీర్థయాత్రలకు వెళుతూ ఉంటారు మీకు ఒంటి నొప్పులు గాని తలనొప్పి గాని వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలతో గాని బాధపడే అవకాశం ఉంది అలా అని చెప్పి మీరేమీ నిజరాశ చెందక్కర్లేదు అయితే సమస్యను అధిగమించడానికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మంచి విశ్రాంతి మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది ఇక వ్యాపార సాధారణమైన సమయంగా కనిపిస్తుంది చేపట్టిన ప్రతి పనిలోనూ ఇక అద్భుతమైన విజయాలను అందుకుంటారు ఇప్పటి వరకు మీ జీవితంలో వచ్చిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇక వ్యాపారాన్ని కూడా మీకు తగినట్లుగా రాణించడం జరుగుతుంది వ్యాపారంలో పెద్ద పెట్టుబడి అయితే పెట్టుతూ ఉంటారు ఇది చాలా మంచి సమయం కాబట్టి మీరు పెట్టుబడి పెట్టేటటువంటి ఈ డబ్బుకి పదింతలు లాభం వస్తుంది ఇక భాగస్వామ్య వ్యాపారం మాత్రం చేయకండి ఈ సమయంలో ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారం అనేది రాశి వారికి అస్సలు కలిసి రాదు అయినా కూడా దానివల్ల మీకు అనవసరమైన తలనొప్పులు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్య వ్యాపారం మాత్రం మానేసుకోండి ఇక ఆర్థికంగా మీకు మంచి సపోర్ట్ అయితే లభిస్తుందండి ఈ సమయంలో కాబట్టి దీని కారణంగా మీకు అద్భుతమైన పనికాలం కూడా కల్పించవచ్చు ఇక వృషిక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికిది బాగానే ఉంది సమయం అయితే ఇక వ్యక్తిగత సమస్యల వల్ల మాత్రం కొంచెం నమ్మకం ఏకాగ్రత కోల్పోతారు చదువు మీద వారితో అపార్థంలో మార్పు ఉన్నందువల్ల వారి ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ముఖ్యంగా మీరు ఏదైనా పోటీ పరీక్షలకు కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ గానీ రాస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు అద్భుతమైనటువంటి సమయంతో పాటు కొంచెం కలిసి రాని కాలం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు అధిగమించడానికి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా పక్కన వాళ్ళు చెప్పేటటువంటి ఉచిత సలహాలని పాటించవద్దు ఆ సలహాలని తీసుకోండి దానివల్ల మీరు చేసే పని ఏ విధమైనటువంటి మార్పుల్ని కోరుకుంటుంది అనే విషయాన్ని గ్రహించి ఆ నిర్ణయం తీసుకోండి తప్ప అంతేగాని మీరైతే ఎవరి దగ్గర నుంచి ఇక ఆ సలహాలను తీసుకుని దానినే తుది నిర్ణయంగా మాత్రం పరిగణించవద్దు ఈ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక జూలై పన్నెండు నుంచి ఇరవై ఆరు వరకు కూడా వృషిక రాశి వారికి విపరీతమైన అదృష్టం పడుతుందండి మీరు ఏదైనా ఇక కెరియర్ పరంగా కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి ఇలా ఎలా అయినా సరే మీరు అనుకున్నది సాధించడానికి ఈ సమయం చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ఒకటికి పది సార్లు ఆలోచించుకొని మీ దాకా వచ్చినటువంటి అదృష్టాన్ని కాలదన్నుకోకుండా అది మీకు రేపు అదృష్టంగా మారుతుందని మీరు ఊహించలేరు కాబట్టి ఆ పని పట్ల నిజాయితీగా నిబద్ధతగా ఎంత అదృష్టాన్ని మీరు మూటగట్టుకోగలిగితే అంత అదృష్టాన్ని మూటగట్టుకోండి ఇక దీంతో పాటుగా వృష్టికి రాశి వారు ఈ సమయంలో ఎదుటి వాళ్ళకి దానం చేయండి ఎక్కువగా ఎందుకంటే మీరు ఎంతైతే దానం చేస్తారో అంతగా మీకు తిరిగి వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు అనుకున్నది జరగడానికి ఖచ్చితంగా ఈ సమయాన్ని అయితే వినియోగించుకోండి అలాగే మీరు పట్టిందల్లా బంగారంగా కూడా మారుతుంది కాబట్టి మీకు అదృష్టం విపరీతంగా ఉంది కాబట్టి మీ జీవితాన్ని సెటిల్ చేసుకునే విధంగా ఈ సమయంలో ఆలోచన చేయండి ఖచ్చితంగా మీ జీవితం సెటిల్ అయిపోతుంది ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు